వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నా ప్రజెంట్ వెయిట్ ఎంత అనేది అయితే షేర్ చేస్తానండి ఈ వ్లాగ్ బిఫోర్ వన్ వీకే షూట్ చేశాను వెయిట్ అయితే బిఫోర్ త్రీ డేస్ది చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేస్తానండి ఇక్కడ అర్లీ మార్నింగ్ టైం ఫోర్ థర్టీ అయింది నేను నా మార్నింగ్ రొటీన్లో షేర్ చేశాను కదా ఎవ్రీడే నేను ఫోర్ థర్టీ కల్లా నిద్రలేస్తాను ఇంకా లేచిన వెంటనే వన్ గ్లాస్ ల్యూక్వామ్ వాటర్ తీసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు లంచ్లోకి పాలకూర పప్పును ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధమైన ఆకుకూరలు ప్రిపేర్ చేసినా కందిపప్పు పెసరపప్పు రెండు రెండు తీసుకుంటాను పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా ఫస్ట్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పాలకూరని శుభ్రం చేసుకుంటున్నాను పాలకూరలో బోల్డ్ గడ్డి గడ్డిపరకులు వస్తూ ఉంటాయి కదా అలాగే ఆకుకూరలు ఎప్పుడైనా మనం వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నట్లయితే అందులో ఉండే మినరల్స్ మొత్తం తగ్గిపోతాయి కదా ఇంక ఇలా పాలకూరని వాష్ చేసుకున్న తర్వాత పప్పులో యాడ్ చేసుకొని టేస్ట్కి తగిన విధంగా కారం పచ్చిమిర్చి ఆనియన్ పసుపుని యాడ్ చేసి అలాగే రెండు తొలకలు చింతపండును యాడ్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకోవడమేనండి నేను ఆలకూర పప్పుని ఇలానే ప్రిపేర్ చేస్తాను ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత డైట్ విషయానికి వస్తే అర్లీ మార్నింగ్ బాబుని స్కూల్ బస్ ఎక్కించి వచ్చిన తర్వాత వాకింగ్కి ఫార్టీ మినిట్స్ వెళ్తాను ఫార్టీ మినిట్స్ వాకింగ్ ఫినిష్ చేసుకుని వచ్చిన తర్వాత ఇలా టూ గ్లాసెస్ లూక్ వాంబ్ వాటర్ తీసుకుంటాను ఆ తర్వాత నా ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్కి పిల్లలు వస్తారు ట్యూషన్లో కూర్చుంటాను పిల్లల్ని టెన్ థర్టీ కల్లా వదిలిపెడతాను అనమాట తర్వాత లెవెన్కి జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను ఈరోజు మునగాకు అలాగే గ్రేప్స్ని యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను కదా మామగారు లేరు ఊరెళ్ళారు ఆ మామగారు వచ్చేంతవరకు నాకు మునగాకు దొరకదు అని చెప్పేసి ఇంకా మామగారు అయితే ఊరి నుంచి వచ్చారనమాట తనతో మునగాకు తెప్పించుకొని ఇంకా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఈ జ్యూస్ అంతకుముందు ఒక సిస్టర్ కమెంట్ చేశారండి మునగాకులో యాపిల్ యాడ్ చేసి తీసుకోవచ్చా అని చెప్పి అప్పుడు నేను ట్రై చేయలేదండి ఇంకా నాకు తెలియని విషయం చెప్పకూడదు అని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు అలా అని చెప్పి చెప్పానండి అయితే ఈ మునగాకు గ్రేప్స్ జ్యూస్ని నేను బిఫోర్ త్రీ డేస్ నుండి తీసుకుంటున్నానండి లైక్ నే నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే షేర్ చేయొద్దు అని చెప్పేసి కానీ నాకు ఏ విధమైన ప్రాబ్లం అనిపించలేదు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుందండి అస్సలు మునగాకు ఫ్లేవర్ తెలియలేదు గ్రేప్స్ స్వీట్గా సార్గా అనిపిస్తాయి కదా టేస్ట్ చాలా నచ్చింది నాకు ఇలా అయితే మునగాకు ఇష్టం లేని వారు జ్యూస్ని ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తీసుకోవచ్చు అలాగే ఈ జ్యూస్తో పాటుగా కొన్ని బాదం నట్స్ని కూడా బిఫోర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలా కొన్ని నట్స్ని కూడా తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత వన్ టు టూ లోపల లంచ్ని ఫినిష్ చేశాను వన్ కల్లా లంచ్ తీసుకున్నాను లెవెన్కి జ్యూస్ తీసుకున్నాను కదా వన్ కల్లా లంచ్ని తీసుకున్నాను లంచ్లో మల్టీగ్రెయిన్ ఆటాతో ప్రిపేర్ చేసిన టూ పుల్కాస్ వన్ చిన్న కప్ రైస్ నేతి బీరకాయ చట్నీ పాలకూర పప్పు అలాగే వన్ కప్ వరకు కర్డ్ తీసుకున్నాను ఇంకా క్యారెట్ని సలాడ్గా తీసుకున్నాను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా రైస్ క్వాంటిటీని తగ్గించాలి అలాగే మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలు కానీ లేదా రాగి పుల్క జొన్న పుల్క ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వెయిట్ రెడ్యూస్ అవుతాము అలాగే సలాడ్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి కీర దోసకాయని ఎక్కువగా తీసుకోండి నేను ఈ మధ్య మార్కెట్ నుంచి అసలు కేర దోసకాయ తీసుకురావడం లేదండి ఇప్పుడు క్యారెట్ సీజన్ కదా అని చెప్పి నాకు క్యారెటే ఎక్కువగా తినాలి అనిపిస్తుంది క్యారెటే తింటున్నాను కానీ కీర దోసకాయని తీసుకోవడం కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది త్వరగా మన స్టమక్ ఫుల్ అవుతుంది మనం ఓవర్ ఈటింగ్ చేయకుండా ఉంటాం తద్వారా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మనకి కొత్తగా డైట్ స్టార్ట్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఆకలిగా అనిపిస్తుంది అనే ఫీల్ అనిపిస్తుంది కదా ఆ టైంలో మనం కేర దోసకాయని తీసుకుంటూ ఉంటే మన స్టమక్ త్వరగా ఫుల్ అవుతుంది మనకి హంగ్రీ ఫీల్ తగ్గుతుంది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సలాడ్గా కీర దోసకాయని తీసుకుంటూ ఉండండి ఇంకా అలాగే వన్ కప్ పెరుగును తీసుకున్నాను ఈ పెరుగు ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవ్రీ డే ఖచ్చితంగా బటర్ మిల్క్ అయినా ఏదో ఒక విధంగా బటర్ మిల్క్ లేదా కర్డ్ని తీసుకుంటూ ఉంటాను నార్మల్గా కర్డ్ చాలా తక్కువ తీసుకుంటానండి లైక్ టూ కర్రీస్ ఉంటే కర్డ్ ఏం తీసుకోను బటర్ మిల్క్ తీసుకోవడానికి చూస్తాను ఒకటే కర్రీ ప్రిపేర్ చేసుకున్న రోజు ఆ కర్రీ ప్లేస్లో ఇలా కర్డ్ని రీప్లేస్ చేసుకొని కర్డ్ తీసుకుంటాను అలాగే ఖచ్చితంగా సలాడ్ని తీసుకోండి ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కా కానీ రాగి పుల్కా కానీ ఇవన్నీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ టైం టు టైం మనం లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకుంటూ ఉండాలి టైం లేట్ అయింది అంటే మనం చేస్తున్న డైట్ వలన ఎక్కువగా వెయిట్ రెడ్యూస్ అవ్వం మరి ముఖ్యంగా డిన్నర్ని అసలు లేట్ కాకుండా చూసుకోవాలి డిన్నర్ని లేట్గా తీసుకున్నాము అంటే మనం ఎంత డైట్ ఫాలో అయినా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వం అనమాట ఇలా వన్ థర్టీ కల్లా లంచ్ని ఫినిష్ చేసుకున్న తర్వాత త్రీ ఓ క్లాక్కి ఒకటి జామకాయ తీసుకున్నానండి ఇదే ఫ్రూట్ తీసుకోవాలని ఏమీ లేదు మనకి సీజనల్లీ ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ ఫ్రూట్ తీసుకోవచ్చు బనానాని కూడా తీసుకోవచ్చు బనానా తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వము అనుకుంటారు చాలా మంది కానీ నేను బనానాని కూడా తీసుకున్నానండి నా ముందు బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను అయితే బనానాని మన స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు నైట్ టైము అలా తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వం కానీ మన స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు లైక్ మనకు ఆకలిగా అనిపిస్తుంది అన్న టైంలో బనానాని తీసుకున్నా కూడా వెయిట్ రెడ్యూస్ అవుతాము నేను తీసుకున్నాను కూడా అండి అందుకే షేర్ చేస్తున్నాను ఇంకేలా ఈవినింగ్ స్నాక్గా అయితే ఫ్రూట్ తీసుకున్నాను మీరు ఫ్రూట్ తీసుకొని వారైతే అయితే రోస్టెడ్ మకానా అది కూడా ఛానల్లో వీడియో ఉందండి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా రోస్టెడ్ మకానా కానీ గ్రీన్ టీ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితే వెయిట్ రిడ్యూస్ అవడానికి అలాగే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా తగ్గుతుంది ఇంకా తర్వాత నైట్ డిన్నర్గా నాకు హెవీగా తీసుకోవాలనిపించలేదండి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకుందాం అనిపించింది అయితే బీట్రూట్ క్యారెట్ గ్రేప్స్ని యాడ్ చేసి వన్ అండ్ హాఫ్ దగ్గర దగ్గరగా టూ గ్లాసెస్ వరకు జ్యూస్ తీసుకున్నాను కొత్తగా డైట్ స్టార్ట్ చేస్తున్న వారికి ఇది డిన్నర్గా సరిపోదు అనిపిస్తుంది అండి నార్మల్గా నాకు కూడా ఎవ్రీ డే జ్యూస్ సరిపోదు అని నాకు అనిపిస్తుంది ఆ టైంలో వన్ పుల్కా విత్ కర్రీ సలాడ్ తీసుకోవచ్చు లేదు అంటే బోల్డ్ అనే డిన్నర్ రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో ఓట్స్ కిచడి అలాగే గోధుమ రవ్వ కిచడి ఇలాంటివి ఉన్నాయి లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే జొన్నపిండితో జావా రాగి పిండితో జావా ఇలాంటివి తీసుకుంటూ కూడా కాకపోతే డిన్నర్ అర్లీగా తీసుకోవాలి నేను సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ని ఫినిష్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే సిక్స్టీ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నానండి నా టార్గెట్ సిక్స్టీ కేజెస్ ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తగ్గాలి అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్